నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏమంటివి న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం పట్టణం 4వ డివిజన్లో ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మనం చూస్తుంటే మనం ఈ ప్రభుత్వంలో మనం ఏమేం చేసామనేది మీ అందరికి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కంపారిజన్ చేయాల్సిన అవసరం ఉంది. గత ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నారు, మనకి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దవారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మీరందరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఏదైనా వస్తుంటే మనకు అది అలవాటు పడిపోయి అది వస్తుందిలే అని మనం ఆలోచించి మనం వారు చేసింది మర్చిపోతాం. అయితే అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్కి ఏదైతే ప్రామిసెస్ చేశారో ఫస్ట్ మెగా డిఎస్సి మీద సంతకం చేసి 16,500 ఉద్యోగాలు కల్పించారు. అలాగే మనం 100 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ రెడీ అయిపోయి ప్రజలకి కేవలం 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం అనేది మనం ప్రజలకి అందిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రజలకి కూడా ఆకలితో ఉండకూడదనేది ఆ రోజుల్లోనే వారు 2 రూపాయలు బియ్యంతో సంక్షేమం మొదలు పెట్టారు. సంక్షేమం డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలోనే పొందుపరిచారు, కానీ అమలు చేసింది మన నందమూరి తారక రామారావు గారని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది మనం ఇస్తున్నాం. గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంటే మనం ఒకటేసారి అది 4,000కి పెంచి ప్రతి ఫస్ట్ నా మీ అందరికీ పెన్షన్లు అనేది అందిస్తున్నాం. అలాగే మనం చూస్తుంటే మొన్న ఈ నెల ఫస్ట్ నా సండే పడింది, అయితే ఉద్యోగాలు చేసిన వాళ్ళకి హాలిడే కాబట్టి ఒక రోజు ముందే మీరెవ్వరూ ఇబ్బంది పడకూడదని ఒక రోజు ముందే ముఖ్యమంత్రి గారు మీ అందరికీ పెన్షన్లు అందించారు, మీ గడపకి ఈ పెన్షన్లు అందించారు. అలాగే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఈ యాక్ట్ ఉంటే మీ భూములైనా మీ ఇల్లైనా మీ పేరు మీద మిగలదు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఫస్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే బాధ్యతను స్వీకరించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వెనక తీసుకున్నాం, మీ అందరికీ మీ భూములు మీ ఇల్లులు మీ పేర్ల మీద మిగలాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వెనక తీసుకున్నాం. అలాగే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు స్కిల్ సెన్సెస్ అనేది ఒకటి కోరారు. అయితే స్కిల్ సెన్సెస్ ఎందుకు చేయాలంటే మనకి చాలా మంది యువత ఉన్నారు మన రాష్ట్రంలో ఇప్పుడు, అయితే వాళ్ళందరు కూడా ఉద్యోగాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ సెన్సెస్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా మనకి ఎంతమంది ఉద్యోగాలు అవసరం, ఎటువంటి ఉద్యోగాలు అవసరం అనేది మనం ఒకటి తయారు చేసుకొని ప్రణాళికలు వేసుకొని ఉద్యోగాలు మనం తేవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి వారు ఢిల్లీకి కూడా వెళ్ళటం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి కూడా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ విజయనగరంకి ఏ విధంగా తీసుకురావాలనేది కొంతమందిని కలిసి స్కిల్ డెవలప్మెంట్ విజయనగరం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే మనం గ్రామ సభలు అనేది నిర్వహించాం. అయితే ఈ గ్రామ సభలు ఒకటేసారి 13,000 పైబడి గ్రామాల్లో ఒకటే రోజున మనం ఈ గ్రామ సభలు అనేది స్వర్ణ గ్రామ సభలు అనేది నిర్వహించాం. అయితే ఇది హిస్టరీలోనే ఫస్ట్.